ప్రపంచవ్యాప్తం కూడా కరోనా మహమ్మారి అనే వైరస్ అతి వేగంగా వ్యాపిస్తూ ఉంది. ఈ మహమ్మారి వల్ల కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ మహమ్మారి అనేది నగరాలకే పరిమితం కాకుండా ఇప్పుడు రాను రాను చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని బార్కొండ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ముక్కాల్ మండల కేంద్రంలోని రంజలా అనే గ్రామంలో 3 రోజుల క్రితం 3 కరోనా కేసులు నమోదు కావడం జరిగింది. మరియు మనం ఇప్పుడు ముక్కాల్ మండల కేంద్రంలో రంజలా గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ని కలిసి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరియు ప్రజలకు ఏమైనా అవగాహన సదస్సులు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మరియు తదితర విషయాలపై వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాట బల్లదూర్ బయట తిరుగుతున్న భయ్యాలందరికి అంకితం. టీవీలల్ల మొత్తుకున్న ఎంత మంది చెప్పుతున్న బలిసి బయటకొచ్చి నువ్వు పీకుతున్నదేందిరా, ఊపిరాగిపోతదన్న ఊపుకుంట తిరుగుతుంటే ఉరికి ఉరికి కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా, ఇంట్లోకెళ్ళి బయటకొస్తే పిర్ర వాస్తది పాట వాస్తది పూత వస్తది, నువ్వు తీట పట్టి తిరుగుతుంటే బండి పోతది బతుకు పోతది బంది కారాయితది, ఇంట్లోకెళ్ళి బయటకొస్తే పిర్ర వాస్తది నువ్వు తీట పట్టి తిరుగుతుంటే బండి పోతది, గొర్రె మంద లెక్క గుమ్మి గూడి గెంతులేందిరా నీకు రోగం వచ్చి సత్యదంక సిక్కురాదురా, ఇంట్లో వండు పోరడా నువ్వు ఇంట వండు పోరడా, అరే ఇతనిలోనే సత్యటోల కోతగూడు పోదరా ఇంట్లో వండు సోదరా ఇంట్లో వండు పోదరా, నీ బాంచెన్రా జర బయటికి పోకుండ్రా బావాడు యమ చిలిపండి ఏది వద్దంటే అదే చేస్తాడు, సినిమా హాల్ మూసి ఉంటే సీట్లు నువ్వు దుడతావా దుడతావా సీట్లు దుడతావా, మూసి ఉన్న షాపింగ్ మాల్ పెండ నువ్వు సల్తావా 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 పెండ సల్తావా, ఖాళీ ఉన్న రోడ్ల మీద కింద వండి దొల్తావా 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 కింద దొల్తావా, కొన్ని రోజులు తాగకుండా ఇంట్లో మంచుకుంటావా మందు కొరకు వస్తావా మందినంతా ముంచుకుంటా బయటికొచ్చి సత్తావా, హీ విల్ డై అండి హీ విల్ డై కన్ఫర్మ్డ్ మోస్ట్ బార్బేరియస్ డెత్ హీ విల్ డై, టీవీలల్ల మొత్తుకున్న ఎంత మంది చెప్పుతున్న బలిసి బయటకొచ్చి నువ్వు పీకుతున్నదేందిరా, ఊపిరాగిపోతదన్న ఊపుకుంట తిరుగుతుంటే ఉరికి ఉరికి కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా, ఇంట్లోకెళ్ళి బయటకొస్తే పిర్ర వాస్తది పాట వాస్తది పూత వస్తది, నువ్వు తీట పట్టి తిరుగుతుంటే బండి పోతది బతుకు పోతది బంది కారాయితది, ఇంట్లోకెళ్ళి బయటకొస్తే పిర్ర వాస్తది నువ్వు తీట పట్టి తిరుగుతుంటే బండి పోతది, కొర్ర మంద లెక్క గుమ్మి గూడి గెంతులేందిరా నీకు రోగం వచ్చి సత్యదంక సిక్కురాదురా, ఇంట్లో ఉండు పోరడా నువ్వు ఇంట్ల బండు పోరడా. ఓకే రైట్ మండలం రెంజల విలేజ్. మాకు 3 రోజుల నైట్ కరోనా పాజిటివ్ తేలినట్టు 3 సభ్యులకు వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే తెల్లవారి వాళ్ళకని తెలియదు, మా విలేజ్ అని తెలియదు, పుకార్లు ఇవ్వడం జరిగింది. తెలగానే మా ఊళ్ళో అంతా జర భయాందోళన గురి కావడం జరిగింది. మేము ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్న ఊళ్ళో రావడం ఏంది అసలు ఇట్లా వచ్చింది అన్నది మా వద్ద అయోమయంలో పడిపోయాం. తెల్లారి మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్ వాడితే వాళ్ళు మన విలేజ్ కాదు వేరే విలేజ్ పోయినప్పుడు కడియం సైడ్ పోయినప్పుడు వాళ్ళ బంధువులు తెలిపినప్పుడు అక్కడ వాళ్ళకు ఉంది అనట, వాళ్ళ ద్వారా ఇలా వచ్చిందని. అయితే వాళ్ళ బాబు కొంత 4-3 సంవత్సరాలు కాదు 2-3 రోజుల నుంచి బాధపడి ఫీవర్తో ఫీవర్ అవుతుంటే వాళ్ళ డౌట్ వచ్చి వాళ్ళ బంధువులు అయితే ఎక్కడికైతే వెళ్ళి వాళ్ళు వేస్తే చెకప్ చేయడం జరిగింది కడియంలో. అక్కడ పాజిటివ్ అని తెలియదు ఆ బాబుకు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తే 3 పాజిటివ్ వచ్చింది, తమ్ముడికి వాళ్ళ అమ్మకి వచ్చింది, మిగతా వాళ్ళ నాన్నకు రాలేదు అని ఒక నెగిటివ్ గానే ఉంది. ఆ 3 రోజులుగా అలా రాగానే నిన్న పొద్దున మాకు తెలియడం జరిగింది. పొద్దు నుంచి మేమంతా కూడా కలెక్ట్ అయ్యాను. మేము ఒక వారం అసలు మా మీద ఒక వారం 10 రోజుల నుంచి మేము సస్తంగా ల్యాప్టాప్ పెట్టుకోవడం జరిగింది.
మా వీడిసి నుంచి కంప్లీట్ గా తిరుగుతున్నారు. మాస్క్ లేకుంటే వాళ్ళు బయలుస్తున్నాము. మేము కంటిన్యూ చేస్తున్నా సూపర్ సుగా అనుకునే సందర్భాల్లో వాళ్ళు పోవడం జరిగింది. ఆ ద్వారా మా ఊరు రావడం జరిగింది. అది చాలా బ్యాడ్ టైం అది బాధ అనిపిస్తుంది ఇంత కఠినంగా రావడం ద్వారా. అయితే దాన్ని సుగా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. మా విలేజ్ తరఫున మేము అందరం ఒక ఐక్యత కమిటీ వాళ్ళ కూర్చొని మాట్లాడి వాళ్ళని అక్కడ బంధువు వస్తామంటుగా మా విలేజ్ వాళ్ళు వెనుక ముందైనా తర్వాత తప్పని ప్రశ్న తెచ్చి వాళ్ళ గవర్నమెంట్ క్వారంటైన్ బంద్ చేసిన కనుక స్పష్టంగా వాళ్ళ ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేసినాం. ఆ హోమ్ అంబులెన్స్ వచ్చి మా ఆశా వర్కర్లు ఏమి వాళ్ళ పోయి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంటి చుట్టూ మొత్తం సోడియం ఫ్లోర్ విస్తర్ చేయడం జరిగింది. నేను ముందు వాహనం ముందు చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ షాప్ కానీ వాళ్ళకు మెడికల్ షాప్ ఉంటుంది షాప్కు దానికి ముందు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, సేఫ్టీగా ఉన్నారు ఇంట్లో. వాళ్ళకు మా ఆశా వర్కర్లు పొద్దున సాయంత్రం పోయి వాళ్ళకు ఏం కావాలో దగ్గర చూసుకోవడం జరుగుతుంది. నీళ్ళు నిన్న సాయంత్రం నుంచి రోజు పొద్దున ఉన్నారు. ఈ రోజు వాళ్ళని పడిన రోజు పది రోజు పాయింట్లో వచ్చామని చెప్పి ఒకరినే వాళ్ళు సూచనకుంటున్నారు. వాళ్ళు ఉన్నా కానీ మళ్ళీ మా విలేజ్ లో మేము జాగ్రత్తగా ఉండాలని ఒక మెడికల్ షాప్ ఉంటే మన వచ్చిందేమో భయపడుతూ ఒక పది రోజులు మేము ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులు లాక్డౌన్ తీసుకోవడం జరిగింది. పొద్దున ఒక పది గంటల ఆరు గంటల నుంచి పది గంటల దాకా ఒక నాలుగు గంటలు షాపు ఓన్లీ కిరాణ షాపులే నిత్యావసరం కోసం కూరగాయలు కిరాణ షాపు వాళ్ళకి అనుమతి చేయడం జరిగింది. గ్రామ పరిషత్తున్నా విలేజ్ తరఫున ఇప్పుడు పదిహేను అంటే మీరు చూడండి, పదిహేను నుంచి ఒక్కసారి బయటకు రావడానికి వీల్లేదు, బండ్ల మీద తిరగడానికి వీల్లేదు. అసలు అన్నది సంపూర్ణ లాక్డౌన్ అనేది ఇప్పుడు మేము విధించుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఊళ్ళోనే జరిగింది కాబట్టి మేము ముందు మేము భయపడుతూ మేము ముందు జాగ్రత్త తీసుకున్నాం. ప్రతి వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోకుండా ఎవరి వాళ్ళు వాళ్ళ ఇంటనే ఉండేటట్లు మేము ఆలోచించడం జరిగింది. వాళ్ళు పాటిస్తున్నారు రోడ్లు నీకు రాకుండా రోజు పొద్దున పది గంటల నుంచి మళ్ళీ రేపు పొద్దున ఆరు గంటల దాకా ఎవరు రావడానికి వీల్లేదు. ఏదైనా వాళ్ళ నిత్యావసర అవసరాలు ఉంటేనే తోట తినేమైనా అవసరం ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవడం తప్పితే రోడ్ల పండి కానీ ఇక్కడ సెంటర్లో కానీ కూర్చోడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, ఇంతకుముందు పాటించారు. ఇప్పుడు కొంచెం ఈ మా ఊళ్ళో వచ్చిన భయంతో ఇంకా ఎక్కువ ఆందోళనతో భయంతో పాటిస్తున్నారు. వాళ్ళసుగా మీ ద్వారానే మా విడిస్ వాళ్ళ కృతజ్ఞత చెప్తున్నాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ చేస్తాను. ఈ కరోనాని మేమైతే ఇంతకుముందు లాక్డౌన్ ఎట్లయితే ఎదుర్కొన్నామో ఇప్పుడు సుగా మేము వచ్చిన భయం మాకు లేదు. ఎందుకంటే మేము దాన్ని కట్టుకునే శక్తి మాకు ఉంది. ఎట్లంటే కట్టడితో దూరం డిస్టెన్స్ తో మార్క్స్తో తప్పకుండా దాన్ని కట్టడి చేస్తాం. మా జీవితం కోసం ఇప్పుడు ఈ రోజు మొత్తం ఊరంతా ప్రతి గల్లీకి సోడియం క్లోరైడ్ డాక్టర్ ద్వారా మిషన్ చేయడం జరుగుతుంది. ఆ మిషన్ తెప్పిస్తున్నాం. ఇప్పుడు పక్క విలేజ్ లో ఉంది ఆ మిషన్స్ తెప్పిస్తున్నాం. నేను పంపుతున్న షాపు ఇల్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు టోటల్ గా విలేజ్ మొత్తం కొట్టడానికి మేము తెప్పించుకున్నాము, సోడియం క్లోరైడ్ తెచ్చుకున్నాము. ప్రతి ఏరియా కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. సిబ్బంది రాసుకోవచ్చు సాయంత్రం చేస్తున్నది బిషప్ బ్లోడర్స్ రోడ్డు మొత్తం క్లీన్గా ఉంచుతాం. మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని మేము జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మాకు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నుంచి ఇంకా అనుకున్నంత స్పందన లేదు. వాళ్ళు వచ్చి ఏమన్నా ఇంకా మాకు ఏమన్నా సూచనలు ఇస్తే దాన్ని మేము పాటించడానికి మేము పాటించడానికి ముందున్నాం. మేము దీన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నాం. మాస్గా గవర్నమెంట్ తరఫున కానీ ఆశా డిపార్ట్మెంట్ మన మెడికల్ డిపార్ట్మెంట్ కానీ నేను సూచనలు ఇస్తూ మాకు ఇస్తే మాకు ఏమన్నా వాళ్ళకి ఇప్పుడు అసలు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అసలు ఖచ్చితంగా తీసుకు పెట్టేది అంటే రోజు చూస్తున్న అబ్జర్వేషన్ చూడడం తప్పితే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. మరి వాళ్ళ ద్వారానికి మనం మాకు భయం ఎంత వేసుకున్నా మాకు భయం అన్నది కూడా ఉంది. ఇంకా మేము ధైర్యంగా ఉన్నా నిలబడినా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే మా సంత పెద్ద విలేజ్, ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న విలేజ్ అన్ని మా ఊరికి వస్తారు. మా అవసరం కానీ వయసు కానీ ఎక్కలాడడం కానీ ప్రతి ఒక్కటి మా ఊరికి వస్తారు. మెడికల్స్ మా దగ్గర ముఖ్యంగా మెడికల్ వస్తారు, మెడికల్ ఉన్నది. ఆ మెడికల్ దాసులో రెండు మూడు రోజులు భయాందోళనకు గురవుతున్నారు. దీన్ని వచ్చి మాకు వాళ్ళు మెడికల్ అండగా ఉండి మాకు ఏమైనా సుజనైతే మేము దాన్ని తప్పకుండా పాటిస్తాం. దాన్ని అమలు చేస్తూ మీరు కూడా నమ్మకం మీ ద్వారసుగా వాళ్ళ గోడేంటే ఇప్పుడు ఆరు మూడు మేము సిబ్బంది చెప్పడం జరిగింది. మనం కాకపోతే ఇంకా నిజామాబాద్ నుంచి ఏమైనా వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు ఓన్ కా అంటున్నాము పర్వాలేదు కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అంటే పబ్లిక్ కొంచెం నమ్మకంతో ఉండగలుగుతారు. ఏమి లేకుండా రూమ్లో చూస్తే ఏం జరుగుతుందని అందరు భయపడుతున్నారు. ఇది మాత్రం వాస్తవంగా భయపడుతున్నాం. మాకేంటంటే మేము సస్తైన దూరంగా ఉన్నా వాళ్ళ ట్రీట్మెంట్ జరిగితే మాకు ఏదైనా సర్జరీ అవుతుంది. దయచేసి ఇంతకుముందు ఎట్లయితే బాలకొండలో జరిగినప్పుడు అయితే గురించి వాళ్ళకి ఎట్లయితే సౌకర్యం కల్పించిందో దానిసులో మాకు గవర్నమెంట్ కల్పించాలా. ఎందుకంటే ఇప్పుడు చాలా భయం ఉంది. రోజు వాట్సాప్ లో టీవీలో ఫోటోలు చూస్తున్నాం. అయినా ఇంత ఉన్నా మేము ఊళ్ళో ఉంచుకుని వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం కానీ
లోపల కొంచెం భయం అన్నది ఉన్నది. అది మెడికల్ వాళ్ళు కొంచెం సలహా గవర్నమెంట్ ద్వారా మాకు సలహా ఇస్తే ఏమేమి చేయాలో మేము చేయగలుగుతాం. ఇకపోతే మాకు ఏంటంటే ప్రతి ఒక్కరు సహకరిస్తుంది యూత్ కానీ దీన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. రోజు సొలం చేద్దాం, మిషన్ కూడా చేద్దాం. సిబ్బంది రెడీగా ఉన్నారు, ముందంతగా లేదు, కొంత అలర్టే ఉన్నారు. మాకు చేసుకుంటాం. గత అప్పుడు సార్ మేము డిస్టిక్ లో ఫస్ట్ వచ్చినాం. మేము మూడు అన్ని లాక్డౌన్ పెట్టించుకొని చేసుకొని చేసినాం. అయినా ఇప్పుడు చెప్తూనే ఉన్నాం కొన్ని విలేజ్ మీకు నా గుణపాఠం మేము ఎందుకు చెప్తున్నాం అంటే పక్క విలేజ్ వాళ్ళు సుధా జాగ్రత్త పడండి. మనం కూడా జాగ్రత్త పడితే కాదు, మీరు సుధా ఇంత పోయి మా ఊళ్ళేక బాధపడకుండా బయటకు వెళ్ళకుండా బయటకు వెళ్తే కొంచెం సమస్యలు వచ్చి పడుతున్నాయి. దయచేసి అందరూ సుధా గమనించి పక్క విలేజ్ వాళ్ళు వేరే ఊరు పోకుండా ఫంక్షన్లకు మెయిన్ ఫంక్షన్లకు వెళ్ళిలా పోతుంటారు. ఎంత ఆడినా ఇవ్వ ఇలా ఇదే సమస్య వచ్చింది ఇలా మాకు. మేము కట్టడిగా ఉన్నా ఒక మనిషి బయటకు తీసుకొచ్చి ఊరంతా ఆలంబమైన పరిస్థితి వచ్చింది. దయచేసి చుట్టుపక్కల గ్రామస్తు మా సూచన ఏంటంటే మా ఊళ్ళో జరిగినట్టు ఇంకో ఊళ్ళో జరగకుండా అందరు ఇవ్వాల్సి పెళ్లిలకంటూ దూరంగా ఉండండి. పెళ్లిలకు పోకుండా మనం ఉండగా చేసుకోగలుగుతారు వాళ్ళు ఏ ఫంక్షన్లకైనా. ఈ సమస్య వచ్చినప్పుడు అందరం బాధపడాల్సి వస్తుంది కదా. మేము బాధపడాల్సి వచ్చిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు మేము మంచిగా కట్టడి చేసుకుందాం అనుకున్నాం. ఆయన పోయి కళ్యాణం పోవాల్సి వచ్చింది, అది బంధువులు దగ్గర వాళ్ళ దగ్గర మాకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కట్టడిగా ఉన్నా బయటకు వెళ్తే ఏం చేయలేకపోతున్నాం. అందుకే అందరం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని ఒక 10 డేస్ లో వాళ్ళు వచ్చేస్తే తీసుకుపోయి వాళ్ళు మనం వేరే తీసుకుని న్యాయం తీసుకున్న వాళ్ళం అవుతాం. కానీ చెప్తే వినకుండా పోయి ఇట్లా వాడడం బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయినా నేను ఇవ్వాలని వేరే ఊళ్ళకు ఫంక్షన్లు మొత్తం నాలుగు చేసినాం. ఇక ముందు మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, ఉండాలని నిర్ణయించుకున్న మీడియస్ వాళ్ళని మీకు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆ పెళ్లి మేము పోస్ట్ పోయి చెప్పినాం చేయడం జరిగింది. మాకేంటంటే పోనీ మీ టీవీ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే మాకు వచ్చిన సమస్య పరిష్కారం కావాలంటే మేము మాకు మా విడిస్ వాళ్ళని మేము ధైర్యంగా చెప్పాలంటే మీ సలహాలు మీ సపోర్ట్ మాకు కావాలి. మెడికల్ సపోర్ట్ ముఖ్యంగా మెడికల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మా దగ్గర ముఖ్య సమస్య ఏమైంది అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఖచ్చితంగా మేము చెయ్యమని బంద్ అయ్యండు. ఇప్పుడు ఇంకా బరలోకి పోయితే పబ్లిక్ ఎందుకంటే మీకు జ్వరమస్తి ఎక్కడ చూపెట్టుకోవాలనే భయంలో పడ్డారు. నాలుగు రావడం జరుగుతుంది. వాళ్ళ అసలు ఏం చెప్పలేక ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ చెప్పినాం ఏం టీచర్ ఏం ఉందని వాళ్ళ మనసులు ఎక్కించండి. ఇక్కడ స్టాఫ్లు ఎక్కివేయండి. ఎందుకంటే మన ఆర్పి లోగ డాక్టర్లు లేదు, చూసేవాళ్ళు లేదు. ఇప్పుడు కలిసి ఒక 10 రోజులు లాక్డౌన్ విధించుకున్నారు. దయచేసి మీరు ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు మన ఊళ్ళో వచ్చిన తిమ్సం సత్తికి ఏమన్నా దబ్బు జబ్బు వస్తే లక్షణాలు ఉంటే ఎవరు చూపెట్టుకోవడం ఆందోళనతో ఉన్నారు. డాక్టర్లు భయపడే బంద్ అయ్యడానికి మీ తక్షణమే రేపు ఈ రోజు నుంచి క్యాంపు అంటూ మాకు ఏర్పాటు చేస్తూ ఎవరు కట్టడగలుసుకో మా దగ్గర దృష్టి పెట్టి సార్ మేము ఎంత కట్టడిగా ఉన్నా మాకు మీ సపోర్ట్ అన్న మాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే మెడికల్ క్యాంప్ కావాలి. ఇప్పుడు మా దగ్గర లోకల్ డాక్టర్ అంటే ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు భయపడి మా వాళ్ళ ద్వారా మాకు వస్తాయని భయపడి వాళ్ళు ఇలా బంద్ చేయడం జరిగింది. కరెక్టర్ సార్ ఇమీడియట్గా మీరు ఏదైనా తొందర చేయగలుగుతారు మీరు సార్ దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పంచాయతీ మా విలేజ్ మీద దయచేసి మాకు ఈ కరోనా వచ్చిన సమస్య పరిష్కరించడానికి మీరు మీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా మీ ఎవరిని వేస్తారో జర క్యాంపులు పెట్టి ఊరిని భయం నుంచి కొంచెం భయం తొలగించాలని నేను మీ ఈ ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.